హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు విజ్ చెమ్ యూట్యూబ్ ఛానల్. మన ఏపీ తెలంగాణ రెండు తెలుగు రాష్ట్రాల్లో అత్యంత ఉత్కంఠంగా స్టూడెంట్స్ అయితే ఉన్నారు, అత్యంత దీనస్థితిలో అత్యంత చాలా కష్టమైన పరిస్థితిలో ఉన్నారు. స్పెషల్లీ ఎవరికైతే డిగ్రీ అడ్మిషన్స్ గురించి వెయిట్ చేస్తున్నారో, అలాగే పారామెడికల్ అడ్మిషన్స్ గురించి వెయిట్ చేస్తున్నారో. ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో చూస్తే డాక్టర్ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ అదే పరిస్థితి, తర్వాత తెలంగాణలో కాళోజీ నారాయణరావు యూనివర్సిటీ అదే పరిస్థితి. రెండిట్లలో పారామెడికల్ కోర్సెస్ ఇంకా రిలీజ్ అయితే అవ్వట్లేదు. ఓకే, సో కానీ ఇక్కడ ఒక మనకు జస్ట్ దానికి సంబంధించిన ఒక రీసెంట్ ఇన్ఫర్మేషన్ అయితే వచ్చింది. ఇది కొంతమందికి యూస్ఫుల్, ప్లస్ దీనివల్ల మనం ఫ్యూచర్ ఏం జరగబోతుందని కొంచెం ఎక్స్పెక్ట్ అయితే చేయగలవచ్చు. ఓకే, ఏంటనేది చూసుకుందాం క్లియర్గా. సో ఇది డాక్టర్ ఎన్టీఆర్ యూనివర్సిటీ హెల్త్ సైన్సెస్ జస్ట్ రీసెంట్గా రిలీజ్ చేసిన ఒక నోటిఫికేషన్. ఓకే, దీనికి దేని గురించి, నోటిఫికేషన్ ఫర్ ఎగ్జామినేషన్ ఆఫ్ ఫిజికల్లీ ఛాలెంజ్డ్, అంటే ఎవరైతే విద్యార్థులు ఫిజికల్లీ ఛాలెంజ్డ్ ఉన్నారో, అంటే ప్రాబ్లం ఉన్న వాళ్ళు. ఓకే, సో వాళ్ళ కోసం పీడబ్ల్యూడి పర్సన్ విత్ డిసేబిలిటీ, డిసేబిలిటీ ఉన్న వాళ్ళు, అంగవైకల్యం ఉన్న వాళ్ళ కోసం ఈ నోటిఫికేషన్, వాళ్ళు ఇచ్చిన సర్టిఫికెట్స్ కరెక్టా లేదా అని చెక్ చేయడానికి కౌన్సిలింగ్ సెంటర్కి వచ్చి వాళ్ళు చెక్ చేయించుకోవాలి. అప్పుడే వాళ్ళనైతే ఎలిజిబులా కాదని అక్కడ మెడికల్ టెస్ట్ తర్వాతే డిసైడ్ చేస్తారు. ఓకే, సో ఇక్కడ మనకు అరౌండ్ 33 స్టూడెంట్స్ పేరు అయితే ఉంది. ఎవరైతే పర్సన్ విత్ డిసేబిలిటీ సర్టిఫికేట్తో అప్లై చేశారో అప్లికేషన్ టైంలో, వాళ్ళు ఖచ్చితంగా వచ్చి ఇక్కడ చూపించుకోవాలి. దీని నుంచి మనం ఏం తెలుసుకోబోతున్నాం అనేది కూడా క్లియర్గా చెప్తాను. సో వీళ్ళు ఎప్పుడు రిపోర్ట్ చేయాలి, 10 AM 4th March రోజు రిపోర్ట్ చేయాలి. ఎక్కడ? పరివేక్ష కౌన్సిలింగ్ సెంటర్, సిల్వర్ జూబ్లీ బ్లాక్, డాక్టర్ ఎన్టీ రామారావు యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్, విజయవాడ, విదౌట్ ఫెయిల్. ఒకవేళ మీరు ఎలాంటి పరిస్థితులనైనా పీడబ్ల్యూడీకి అప్లై చేసి ఇక్కడికి వెళ్ళలేకపోతే, మెడికల్ బోర్డు ద్వారా టెస్ట్ చేయించుకోలేకపోతే, యూ విల్ నాట్ బీ కన్సిడర్డ్ ఫిజికలీ ఛాలెంజ్డ్ పీడబ్ల్యూడీ కోటా, అంటే మీరు జనరల్ కోటా కిందకే వచ్చేస్తారు. కాబట్టి ఈ 33 మంది ఓకే ఖచ్చితంగా వెళ్లాల్సిందే. ప్లస్ ఇంకొకటి మనం దీని గురించి తెలుసుకునేది ఏంటంటే, 4th March తర్వాతే వీళ్ళు డిసైడ్ చేస్తారు. అంటే మనకు ఫైనల్ లిస్ట్ వచ్చేసి 5th తర్వాతే వచ్చే ఛాన్స్ అయితే ఉంది. ఇది నా ఎక్స్పెక్టేషన్, దీన్ని బట్టి నేను ఆలోచిస్తున్నాను. 4th తర్వాత వీళ్ళు లిస్ట్ తయారవుతుంది 33 మెంబర్స్ది. ఓకే, 33 మెంబర్స్లో ఒకరిద్దరు రాకపోవడము, లేకపోతే వాళ్ళు ఇచ్చిన సర్టిఫికెట్ ప్రకారము ఒకవేళ డిసేబిలిటీ లేకపోతే మళ్ళీ ఫైనల్ లిస్ట్ అయితే తయారవుతుంది ఆ రోజు చెకింగ్ తర్వాత. సో మోస్ట్లీ 5th తర్వాతే మనకు వచ్చే ఛాన్స్ అయితే ఉంది. ఓకే, సో అలాగే కాళోజీ నారాయణరావు యూనివర్సిటీ గురించి పారామెడికల్ ఎలాంటి అప్డేట్స్ ఉన్నా, ఆన్లైన్ డిగ్రీ ఆల్రెడీ ఏపీలో ఓఏఎండిసి అప్డేట్స్ అయితే ఆల్రెడీ పెట్టాను. సో దాన్ని ఒకసారి చెక్ చేసుకోండి మీరు ఒకవేళ వీడియో ఇప్పటివరకు చూడకపోతే. అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ అయితే ప్రెస్ చేయండి. ప్లస్ మనకు ఒక విజ్ చెమ్ బైపీసీ అని ఒక టెలిగ్రామ్ ఛానల్ ఉంది, దాంట్లో జాయిన్ అవ్వడం వల్ల ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఉన్నా మీకు ఫాస్ట్గా అందించడానికి వీలుగా ఉంటుంది. అండ్ థ్యాంక్ యూ. ఇప్పటివరకు మనకు వీడియో లైక్ చేయకపోతే ఖచ్చితంగా లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ ఎవరైతే పారామెడికల్ కౌన్సిలింగ్ గురించి వెయిట్ చేస్తున్నారో, తర్వాత ఎవరికైతే జాబ్ గురించి ఆలోచిస్తున్నారో, ఎవరికైతే స్కాలర్షిప్ ఇన్ఫర్మేషన్ కావాలో, వాళ్ళందరినీ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోమని సజెస్ట్ చేయండి. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.